మరి నీ గురించి రంగిలాన్ తీసుకొస్తామారా? పోయిన సంవత్సరం నాకు కొట్టినప్పుడు లేదరా రంగు, అనుకున్నా లేపు మరీ కొట్టేరు నడు, ఒక్కొక్కని దోలాడు దోలాడు మరీ కొడతా నడు. ఇప్పుడు పండుగాడు ఇప్పుడు ఇంటికి బయటకు వెళ్తాడారా? పాల ప్యాకెట్ వేసుకొని సరే దుకాణం కాడ పనిచేద్దాం నాడు. అదే ఏందన్నాడు ఇంతమంది ఇంట్లోకి రానియారు, ఇంట్లోకి రాకుండా మాత్రం రా. అదే గణేష్ గిలా పోతాం ఇప్పుడు. గణేష్ ఉంటాడు వాళ్ళ ఇంటి కాడ, అని నెక్స్ట్ అడిగరా. అరే పోయినసారి లడ్డు నా చెడ్డీలో కొట్టిందన్న గుడ్డ, ఇవాళ వాడిని కొట్టేదామన్న. చెట్లో కూడా మొగుడు కొడదామన్న. ఇప్పుడు ఎడుంటాడు ఆడు, ఆడు ముఖం కడగకుండా గడ్డ మీదకి టిఫిన్ చేయడానికి వస్తాడన్న. ఇప్పుడు అరే చికెన్ చెప్పలేదు, చికెన్ ఎందుకన్నా? ఇప్పుడు చికెన్ తినని కాదు, ఇది అని చెడ్డీలో కొట్టాలంటే గుడ్లు పోయి గుడ్లు తీసుకోర్రీ, గుడ్లు తీసుకోకుండా. అన్న కొడదామా గుడ్డు? ఏమన్నారు బే స్నానం చేస్తారు? లడ్డు వాని గురించి పోతే మామిడి దొరికిందిగా, ఇంత స్నానం చేసుకోరా. ఇప్పుడు లడ్డు వాని తెరవాలి, లడ్డు వాళ్ళు దొరుకుతారు. అరే మనం లడ్డు వాని గురించి వస్తే గుడ్డు వాళ్ళు దొరికి గుడ్డు వాళ్ళు అరే బతి గారిని పంపించా ఇంకా రాలేడా గుర్రా అని చెప్పి. అరే ఏమైందిరా? అరే ఎటు వెంటికిరా ముంగడు వాళ్ళ ఏడా యుద్ధానికి సిద్ధమా? యుద్ధానికి సిద్ధమా? నడుర్రి సలాం అలైకుం.
దిస్ ఈస్ అవర్ కెమెరామెన్ కార్తీక్. అప్పటి నుంచి చాలా కష్టపడి కెమెరా తీసాడు, రెండు గుడ్లు రెండు టమాటాలు కొట్టాము హ్యాపీగా, రెండు చెడ్డీలు ఉన్నాం రెండు ముఖం పైన. ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్, హౌ యూ ఫీలింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉంది ఫ్రెండ్? ఇప్పుడు ఏం చెప్పాలి ఫ్రెండ్స్? హ్యాపీ హోలీ చెప్పాలి. హ్యాపీ హోలీ చెప్పాలి. హ్యాపీ హోలీ.